గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. చిన్నారులకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు వివిధ రంగాల్లో సేవ చేసిన క్రిస్టియన్లకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు ముఖ్యమంత్రి. గత పాలకుల హయాంలో ఇలాంటి క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ జరగలేదని చెప్పిన సీఎం, దేశం మొత్తం మీద ఒక్క తెలంగాణలోనే క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. పాత చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని, అందుకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు కేసీఆర్. ఒకప్పుడు అద్భుతంగా తనను తాను అసెట్ చేసుకుంటా ఉంది. ఒక మాట నేను చాలా గర్వంగా చెప్పగలను, అదేవిధంగా ఈరోజు ఇండియాలో 29 రాష్ట్రాలుంటే అధికారికంగా అఫీషియల్గా గవర్నమెంట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ వేడుకలు ఇట్లా జరిపే రాష్ట్రం ఇండియాలో మరొకటి లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ దీస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ద ఫోర్త్ కన్సెక్యూటివ్ ఇయర్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అమంగ్ విత్ యూ. నేను మొదటిసారి వచ్చినప్పుడు చర్చిల మీద అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, రక్షణ కల్పించాలని కోరినాను. నేను ఇప్పుడు వారిని అడిగినాను, 100% రెడ్యూస్ అయినాయి సార్, ఎక్కడో ఒకటో అరనో స్టే ఇన్సిడెంట్ తప్ప అవి లేవు అని చెప్పినారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ దట్ వాట్ ఈస్ తెలంగాణ టుడే వీఆర్ షోయింగ్ టు ద వరల్డ్. జెరూసలం వెళ్ళడానికి కొంత సబ్సిడీ మీద వసతి కల్పించాలని చెప్పినారు. 100% నవాన్ వర్స్ అది కల్పించబడుతుందని మనవి చేస్తూ ఉన్నాను. పెద్దలతో మాట్లాడి ఆ స్కీమ్ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను. పాత వాటిని రిపేర్ చేయడానికి కానీ కొన్ని కొత్త నిర్మించడానికి కానీ మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మంత్రివర్యులు నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సుమారు 100 అట్లాంటి రిప్రజెంటేటివ్స్ వచ్చినాయి. వాటికి వారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ 10 crores అండ్ అబౌ ఖర్చు అవుతూ ఉంది. నేను ఈ రోజే అనౌన్స్ చేస్తా ఉన్నాను, వాటిని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. ఈ శుభ సందర్భంలో వాటన్నిటి కూడా టేకప్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా వచ్చినట్టయితే కూడా భవిష్యత్తులో తప్పకుండా కన్సిడర్ చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఇతరత్ర విషయాలలో కొన్ని సమస్యలు చెప్పారు, అవి ఉన్నాయి. సిమెట్రీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఉన్న వాటిని పరిశీలన చేయడం కావచ్చు, ఆ చర్యలు కూడా ప్రభుత్వం సానుభూతితో తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రత్యేకమైనటువంటి కోరికలు మీరు కోరినారు, తప్పకుండా వాటి అన్నింటినీ సానుభూతితో పరిశీలించి పెండెన్సీ లేకుండా వీలైనంత తొందరగా వాటిని షార్ట్అవుట్ చేస్తాం. అందుకు తగిన శక్తి జీసస్ కూడా ఇవ్వాలని చెప్పి నేను ఆయన ఈ సందర్భంగా, శుభ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నాను. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అండ్ ఆల్సో ఐ విష్ యూ ఎ వెరీ ప్రాస్పరస్, వెరీ పీస్ఫుల్, హ్యాపీ న్యూ ఇయర్ అని తెలియజేస్తూ